దొంగల రాజ్యం పోవాలంటే దొంగల రాజ్యం పోవాలి. బుద్ధి బిడ్డ మా జాగృతి అధ్యక్షురాలు కవిత కవితకు మీద నిన్న ఎమ్మెల్సీ కవితక మీద ఏదైతే ఈడీ దాడులు చేశారో మరి దానికి మరి ఈరోజు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాము. గత కొన్ని రోజుల నుంచి కూడా మరి ఎలక్షన్ తరుణంలో మరి గత ఎలక్షన్స్లో కూడా ఈ విధంగానే అక్కడిని ఇబ్బంది పెట్టినారు. దాంట్లో ఏమి లేకున్నా కానీ మరి మోడీ గారు కక్ష కట్టి వారి ప్రభుత్వం మరి కేసీఆర్ గారిని కేసీఆర్ అని ఇబ్బంది పెట్టాలా, వాళ్ళ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాలా, వాళ్ళ పార్టీని కనుమరుగులు లేకుండా చేయాలని సంకల్పంతోనే మోడీ గారు ఈ విధంగా కుట్రపడము, ఒక మహిళని అర్ధరాత్రి అరెస్ట్ చేయడం అనేది లోకం చూస్తూ ఉన్నది. తెలంగాణ యావత్ తెలంగాణ మహిళా లోకం చూస్తూ ఉన్నది. మీకు రాబోయే రోజుల్లో మీకు పుట్టగతులు ఉండవు. ఈ విధంగా మహిళను హింసించి మీ రకంగా చేస్తూ ఉంటే రాబోయే రోజుల్లో మీ ప్రజలు చూస్తారు, గుణపాఠం చెప్తారు. ఈ విధంగా ఏక్ దిల్గా వాస్తే ఏక్ చోక్రీకు ఓ కవిత మేడంకు ఏక్ దిల్గా వాస్తే జైలు మే రఖ్నా బోల్కే మోడీ సోచ ఏక్ కబీర్ మే బోల్తా హూ మై బోడీ కో సాథ్ సే మే బోల్తా హూ జో భీ హో తుమ్ కర్ రహే నా యే సహీ నహీ హై ఆప్ లోగ్ ఆప్ లోగ్ నా యే మహిళా నా ఆప్ లోగ్ కు దేఖ్నా హై ఇంత ఇంత దుర్మార్గంగా ఈ రోజు మీరు అరెస్ట్ చేయడం మరి బాధ పెట్టడం అనేది మంచిగా అనిపించట్లేదు. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒకవేళ రేపు విడుదల చేయకుంటే ఇంతకింత రోజు అందరు కూడా మహిళలతోటి కానీ ప్రజలు మొత్తం కూడా యావత్ తెలంగాణ బగ్గుమనే అవకాశం వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ